నమస్తే, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరఫడ్రస్. ముందుగా యూట్యూబ్ ప్లస్ ప్రేక్షకులందరికీ జోష్ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రణయ భయంకర దిగిరార శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరార ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ఏం ఎనర్జీ, ఏం ఎనర్జీ, ఏం పాజిటివ్. అసలు పండగ చూడు, కళ అంతా ఇక్కడే ఉంది. అశోక్, సత్య, నువ్వు కొంచెం ఎదగాలి. నువ్వు తాడి చెట్లకి ఎదిగిపోయి నీకు అర్థం కావట్లేదు అనుకుంటా. నేను ఆల్రెడీ బాగానే ఎదిగిన. ఇదిగో, హలో అశోక్, ఎదగాలి అని అంటే హైట్ లో కాదు, ఇక్కడ ఎదగాలి అంటున్నా. ఓహో, ఎడ్లేందే ఎడ్ కోసం మాట్లాడుతుంది చూడండి, ఎడ్లేందే ఎడ్ కోసం మాట్లాడుతుంది చూడండి. ఒక నిమిషం, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చాలా కలర్ఫుల్ గా కనిపిస్తున్నారు. పైగా భక్తి అంతా ఇక్కడ ఉన్నట్టుంది. అయ్య బాబు, సత్య, అశోక్, వీళ్ళందరినీ చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది. ఏంటి? చాలా వేడిగా ఉంది వేసవి, అయినా రచ్చ చేస్తా అన్నారు శ్రీ వాసవి. సో ఈ రోజు మనం ఉన్నది శ్రీ వాసవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ నందమూరు. ఆహా, నిజంగా వెళ్ళి జోష్ చూస్తుంటే నాకు షో స్టార్ట్ చేయాలనిపిస్తుంది. మరి మాటర్ రౌండ్కి వెళ్ళిపోదామా? అయితే మనం వెళ్ళిపోదాం మన ఫస్ట్ రౌండ్ లోకి. నీ పేరు? జోష్ణ. శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తారు? జాగారం చేస్తూ రీల్స్ చేయడానికి. జాగారం చేస్తూ రీల్స్ చేయడానికా? అంటే భక్తి కోసం చేయరా అమ్మా? భక్తి కోసమే, భక్తి పాటలు చేస్తుంది అన్ని. ఆకాష్, ఆకాష్, శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తారు? అందంగా రెడీ వచ్చిన అమ్మాయిలకు లైన్ వేయడానికి. నా టీం నుంచి ఎవరు వస్తున్నారా? గ్రీష్మ. గ్రీష్మ, శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తారు? అందరు చేస్తారు కాబట్టి మేము కూడా జాగారం చేస్తాం. అందరు చేస్తాం లేదంటే. మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? జబీర్. జబీర్, జబీరా, బాగుంటుందా? బాగుంటుందా? శివరాత్రి రోజు జాగారం ఎందుకు చేస్తారు? మంచి పెళ్ళం రావాలని జాగారం చేస్తాం. అంటే సత్యలాంటి పెళ్ళం కాకుండా వేరే అమ్మాయి. ఈ పండుగ వేళ మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సూపర్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు వచ్చేస్తుంది భాగ్యశ్రీ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్. ప్రణవాలయ పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాసి. చతులతో ప్రాణమే నాట్యం చేసే గతులతో
క్వశ్చన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా అని నువ్వు ఎప్పుడు అంటావు? నాకున్న బ్యాక్లాగ్స్ అని సింగిల్ అటెంప్ట్ లో క్లియర్ చేసినప్పుడు ఈ ప్రపంచానికి నేనేంటో చూపిస్తాను. మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? అందరి దగ్గర అప్పులు చేసి ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వకుండా ఇక్కడ నుంచి పారిపోయి నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా. నా టీం నుంచి ఎవరు వస్తున్నారా? మెహరునిసా. మెహరునిసా, వావ్, భలే తిరిగింది. నీకు భలే చెప్పు, భలే చెప్పు. సో నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా అని ఎప్పుడు అంటాం? ఆఫీస్ వాళ్ళు నా జాబ్ తీసేసినప్పుడు, నన్ను జాబ్ నుంచి తీసేసినప్పుడు ఈ ప్రపంచానికి నేనేంటో చూపిస్తా. మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? జితేంద్ర. నేనేంటో ఈ ప్రపంచానికి చూపిస్తా అని నువ్వు ఎప్పుడు అనుకుంటావు? ప్రతిరోజు పెట్టిన తర్వాత నేనేంటో చూపిస్తా. మంచి ఆటగాళ్ళ. నీ పేరు? యశోద. యశోద, నేనేంటో ఈ ప్రపంచాన్ని చూపిస్తా అని ఎప్పుడు అంటావు? నిద్రపోయినప్పుడు. నిద్రలో నేను ఏమైనా కావచ్చు కదా. నిద్రలో హీరోయిన్ అయిపోవచ్చు, ఒలింపిక్ ఛాంపియన్ అయిపోవచ్చు. నువ్వు నిద్రలో హీరోయిన్ అయిపో, నీ అసిస్టెంట్ కింద పిల్లలు పెట్టుకో. సో మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? అఖిల్. అఖిల్, అయ్యగారే గొప్ప, అయ్యగారే గొప్ప. నేనేంటో చూపిస్తా అని చెప్పి మనం ఎప్పుడు అంటాం? నా లవర్ వేరే వాడిని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయినప్పుడు నేనేంటో ప్రపంచానికి చూపిస్తానని అనిపిస్తుంది. వీడు మోసం చేసి వెళ్ళిపోయిన అమ్మాయికి వీడేంటో చూపించి అరే అనవసరంగా మిస్ చేసుకున్నానే అని అమ్మాయి అనుకునేలా చేస్తాడు అన్నమాట. నేను రూట్ చెప్పట్లేదురా, ఆన్సర్ చెప్తాను. ఓ, ఆన్సర్ అది అది కాదన్న. నా లవర్ వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ప్రపంచానికి ఏంటో చూపిస్తా, దాని టార్చ్ రోజురిపోద్దిగా. మహాశివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ వాసవి కాలేజ్ నుంచి మన రమ్యశ్రీ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉంది. సో ప్లీజ్ వెల్కమ్ రమ్యశ్రీ క్లాప్స్. సో తగ్గేదలో మూడో క్వశ్చన్ వచ్చేసి, శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏ వరం కోరుకుంటారు? జోబోలో ఇలా చదివితే అలా గుర్తు ఉండే మెమరీ కావాలని కోరుకుంటాను. సో నా టీం నుంచి ఎవరు వస్తున్నారు? నా లైఫ్ లో స్కిప్ బటన్ ఉండాలని కోరుకుంటా. సో నా టీం నుంచి ఎవరు వస్తారా? హరిత. హరిత, ఇప్పుడు నీకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు? నేను సత్యలో యాంకర్ అవ్వాలని కోరుకుంటా. నేను సత్యలో యాంకర్ అవ్వాలని కోరుకుంటున్నా, నాకు కొంచెం వరం ప్రసాది. హాయ్, హలో, నమస్తే. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, జోష్, వెల్కమ్ టు అన్న, వెల్కమ్ టు అన్న. హాయ్, హలో, నమస్తే. ఎండాకాలం, వానాకాలం, చలికాలం, వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్. అమ్మో అమ్మో అమ్మో, ఛాన్స్ ఇస్తే నా సీట్ కి ఎసరు పెట్టేటట్టు ఉన్నారమ్మా మీ అమ్మాయిలు. ఓకే, మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? నైట్ నిద్ర రాకూడదని కోరుకుంటా. ఏంటి బాబన్నా,
ఇంకోసారి నైట్ నిద్ర రాకూడదు అని కోరుకుంటా. అంటే అంటే హో శివరాత్రి రోజు నైట్ నిద్ర రాకూడదు. అంటే శివరాత్రి రోజే కదా. శివరాత్రి రోజు అంటే శివరాత్రి రోజు పొరపాటు నిద్ర వచ్చింది అనుకో, మళ్ళీ ఆ జాగారం అనేది మిస్ అవుతుంది కదా. సో అందుకని శివరాత్రి రోజు నిద్ర రాకుండా ఉండడానికని కోరుకుంటాడు అన్నమాట. సరిపోయారు దొందు దొందు బాగున్నారు. ఇప్పుడు నా టీమ్ వాళ్ళు చెప్తారు సూపర్ ఆన్సర్. యశోద యశోద ఇప్పుడు నీకు శివుడు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమండి, ఏం కోరుకుంటావు? నన్ను కోరుకో. రోజు కాలేజ్ కి వచ్చేటప్పుడు నన్ను చూసి అందరు అబ్బాయిలు పడిపోవాలని కోరుకుంటాను. సో సత్య అశోక్ నిజంగా మా వాళ్ళు చాలా క్రేజీగా ఆన్సర్లు చెప్పారు. ఒకళ్ళేమో మీద పడాలన్నారు, ఒకళ్ళేమో ప్రత్యక్షం అయితే అంటే యాంకరింగ్ అయ్యి బాగా చేశారు కదా. మా వాళ్ళే బాగా చేశారు, మీ వాళ్ళు కొంచెం ఎనర్జీ తగ్గింది అనిపించింది. మా వాళ్ళ అస్సలు లేదు తగ్గింది. నేను చిన్న టాస్క్ ఇద్దాం అనుకుంటున్నాను. టాస్క్ ఇచ్చుకో. సో ఈ రోజు శివరాత్రి కదా, మీ ఇష్టం మీరు స్కిట్ చేస్తారో డాన్స్ చేస్తారో లేదా వేరే ఏమైనా చేస్తారో. నాకు ఎంటర్టైన్మెంట్ మాత్రం డబుల్స్ ఉండాలన్నమాట. మా వాళ్ళ పర్ఫార్మెన్స్ అద్దిరిపోద్ది, పండగ పండగలా ఉంటది చూడు. నాకదే కావాలి పిలిచే మరి. కైలాసాన నీకు సుభిక్షం సుభిక్షం, నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. ఓహో కరణ కంఠ నీ మాటంటే ఒళ్ళు మంట జగనక్ 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 జా. కన్నోళ్ళేలేరంట ఎట్ట పుట్టావో చెప్పమంట జగనక్ 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 జా. ఈ ప్రజలనే పక్షులకు ఆశ్రయం ఇచ్చే మహావృక్షానివి రానువు, కానీ నీ ఆవేశం ఆక్రోశం అనే మంటల్లో ఆ చెట్టు భగభగా మండిపోతోంది. మండే చెట్టు మీద ఏ పక్షి వాలదు నాయనా, ఆలోచించు. మంజు ఏమిట్రా ఇది, నిన్న నెరగా వెళ్ళిన వాడివి ఇప్పుడు వస్తున్నావు. నిన్నటి నుంచా? ఏంటమ్మా నువ్వు అనేది, ఇంతకు ముందేగా నువ్వు నాన్న సిద్ధు ముగ్గురు వచ్చి నాతో మాట్లాడి వెళ్లారు? వాళ్ళు మాట్లాడడం ఏంట్రా, నిన్నటి నుంచి వాళ్ళు గడపే దాట్లేదు. నాన్న కాసేపటి ముందు నే సిద్ధేశ్వర కొండ దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు వచ్చి భగభగా మంటే చెట్టుపైన ఏ పక్షి వాలదని చెప్పావు కదా. నేనెక్కడ చెప్పానురా. సో సత్య చాలా సూపర్ డూపర్ ఆన్సర్లు వచ్చినాయి. అదే విధంగా టాస్క్ లో కూడా పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశారు కదా. చాలా బాగా చేశారు. మరి ఇదే ఊపులో గేమ్ రౌండ్ వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఈ రోజు ఆడుతూ పాడుతూలో మనం ఆడుతున్న గేమ్ ఏంటంటే ఖోఖో. Let's welcome Punch Band! Welcome to the field, Loki! Ready! Okay! Follow me! మరి ఖోఖో గేమ్ ఎలా ఆడాలో అందరికి తెలుసు కాబట్టి ఫస్ట్ మీ వాళ్ళు పట్టుకోమని అయితే. లేదు లేదు ఫస్ట్ మీ వాళ్ళని పట్టుకోమని. వద్దు ఫస్ట్ మీ వాళ్ళని పట్టుకోమని. ఏ కాదు మీ వాళ్ళే పట్టుకోవాలి ఫస్ట్. అంటే ఏంటి మా వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూసి మీరు ఆడేద్దామనా? టాస్ చేద్దాం ఆగు కంగారు పడుకో. అవును కదా పొద్దున డిబ్బిలు వేద్దామని మర్చిపోయాను కాయిన్. మందేంట్రా హెడ్స్ మళ్ళీ ఆడుతున్నాను. మందేంట్రా ఓకే ఎవరికి ఏది లేదో హెడ్స్ తర్వాత ఏముంటది తెలుసు కదా. సో ఎవరికి ఏది లేదు అది కోరుకున్నారు కాబట్టి రెడీ చేస్తున్నాను. హెడ్డే పడ్డది రెడీ 1 2 3 గో.
నాది నాటు పిల్లే కలిసి నాది గంగదారి అరసు పిల్లే గట్టిలో పిల్లే కలిసి నాది గంగదారి అమ్మ ఏమిటా అవుటా అవుట్ అవలే అవుట్ అవలే పట్టుకో కోక గేమ్ సక్సెస్ఫుల్ గాడి సత్య టీముని 4 minutes 7 seconds లో ఆల్ అవుట్ చేశారు. కోకో గేమ్ లో అశోక్ టీమ్ ని చిత్తు చిత్తు చేయడానికి నా టీం రెడీగా ఉంది. ఖచ్చితంగా తక్కువ టైమ్ లోనే మా వాళ్ళు ఆల్ అవుట్ చేసేస్తారు అశోక్ టీమ్ ని. లెట్స్ ప్లే. చాలా ట్రై చేసి అశోక్ టీమ్ ని ఆల్ అవుట్ చేసింది. సో నా టీం విన్ అయింది కాబట్టి విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ వింటర్ టీషర్ట్. నా టీం రన్నర్స్ అయ్యారు కాబట్టి రన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ వింటర్ క్యాప్. సత్య అశోక్ ఏమైతే రగ్గొట్టారు కదా, మరి ఈ ఎంటర్టైన్మెంట్ ని డెవలప్ చేయడానికి మరి మన చోటు మొట్టు ఏ గుడి దగ్గర ఉన్నారంట ఈ రోజు? ఇంకెక్కడ ఉంటారు, శివాలయంలో ఉంటారు. అవునా, మరోసారి పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మొట్టు. బాబు బాబు ఏనే పెన్నులు అమ్ముతాను, పెన్నులు ఇవి పెన్నుకి ఒకటి ఉంది నా, ఇది ఇంకా అయిపోవాలి పెన్ను. 40 rupees చూడు. బాబు ఉండు తీసుకో, పెన్ను తీసుకో. పెన్ తీసుకో, ఆగు పెన్ తీసుకో. బాబు బాబు ఆగు బాబు, పెన్ తీసుకో. అడిగిన పెన్ను కొనుక్కోవాలా? దీనికి ఒక స్టోరీ ఉంది, ఈ పెన్నుకి ఒక స్టోరీ ఉంది అనమాట. ఈ పెన్నుకి పెన్నులు బాబు కాలా 20 rupees. పెన్ను దీని స్పెషల్ ఏమంటే ఇంకా అయిపోదు, మెయిన్ మెయిన్ ఇంకా అయిపోదు. దీని స్పెషల్ అట్లాడదు అనమాట, స్పెషాలిటీ పెన్ అంటారు అనమాట దీనికి. దీనికి ఇంకా అయిపోద్దు దీనికి, స్పెషాలిటీ పెన్ అంటారు అనమాట దీనికి. దీనికి ఇంకా అయిపోద్దు దీనికి.
ఉంటుంది ఇంక అయిపోయి మెయిన్ పెన్నులు బాబు పెన్నులు ట్వంటీ ఫైవ్ రూపీస్ మామూలు 50 రూపీస్ అమ్ముతాము వన్ ప్లస్ వన్ ఆఫర్ తీసుకుంటావా బాగుంటావా సో మీరు కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. సో ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో ఇంకొక ధమాకా ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుతాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఈటీవీ ప్లస్. బై బై.